మన లోపల ఉన్నటువంటి అనేక రకాలైన వికారాలను మనం జయించగలగాలి. మన లోపలకు మనం పరిశీలిస్తే మన అభివృద్ధికి ఆటంకాలు మనలోనే కనబడుతూ ఉంటాయి. అలసత్వము, అధర్మము, అజ్ఞానము, అశ్రద్ధ మొదలైనవన్నీ మనలో ఉన్నటువంటి శత్రువులు. శాస్త్రంలో ఎలాగూ సహజంగా చెప్తూనే ఉంటారు, ఆరు రకాల శత్రువులు ప్రతివారిలో ఉంటారని, అరిషడ్వర్గమని. వీటిని మనం జయించగలిగినప్పుడు బయట శత్రువులను జయించడం చాలా సులభం. అందుకే లోకములన్నయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానేకము గెల్వవైతవి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో. లోకాలన్నింటినీ జయించవచ్చు కానీ ఇంద్రియాలను నిగ్రహించడం మహాకష్టంట. అందుకు ఇంద్రియాలను నిగ్రహించడం ఒకటి, అటు తర్వాత లోకంలో ఉన్నటువంటి మనకి ప్రతికూల శక్తుల్ని ఎదుర్కొనడం ఒకటి. ఈ రెండు సాధించగలిగినప్పుడు మన అపరాజితులు అవుతాం. అందుకే అపరాజిత తత్వంతో అపరాజిత మూర్తులైనటువంటి ఆ రామమూర్తిని, ఆ లలితాంబను ఆరాధన చేయాలి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఈ ఉగాదికున్నది. అది చైత్రమాసం అనగానే మాసాలన్నింటిలో ప్రథమం. అంతేకాదు ఈ చైత్రమాస శుక్ల ప్రతిపత్తి ఎందే ఈ సృష్టి ఆరంభమైందని, ఈ కల్పానికి ఆది గనక ఇది యుగాదిగా చెప్పబడుతున్నది. యుగము అంటే కాలమనే ప్రధానమైనటువంటి అర్థం. అందుకు కాలానికి ఆది, కల్పానికి ఆది గనకనే చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరానికి ఆరంభంగా చెప్తున్నారు. వేదమునందు ఒక శుభాకాంక్ష కనబడుతుంది, శివానశ్చంతు వార్షికీ అని. వార్షికి, ఈ వార్షికి మనకి శుభములిచ్చుగాక అని. వార్షికి అంటే ఒక సంవత్సర కాలము అని అర్థం. వర్షము అనగా సంవత్సరము అని అర్థం. ఈ సంవత్సర కాలం మనకి శుభం కలిగించాలి అని. సంవత్సరంలో కలిగే మార్పులన్నీ కూడా మనకి శుభాన్ని కలిగించాలి. ఇక్కడ ప్రపంచంలో కలిగే మార్పుల్ని మార్చగలిగే శక్తి మనకు లేదు. ఒక వేసవి వచ్చిందంటే వేడి ఉంటుంది, శీతాకాలం చలి ఉంటుంది. ఈ చలిని, ఆ వేడిని మార్చగలిగే మనకు శక్తి లేదు. కానీ ప్రకృతిలో కలిగే ఈ మార్పు మనకు మంచి కలిగించాలని కోరుకోవడం మాత్రమే మనం చేయగలిగేది. అది శివానస్సంతు వార్షికి. ఈ సంవత్సరంలో కలిగే ఫలాలన్నీ కూడా, ఉదాహరణకి సంవత్సరంలో వచ్చే పంటలు, సంవత్సరంలో కాలగతిలో ఋతువుల మార్పుల్లో వచ్చేటువంటి రకరకాల పరిణామాలు, ఇవన్నీ మాకు శివానస్సంతు అంటే శుభముగా కలుగుగాక అని వేదము చెప్పినటువంటి శుభాకాంక్ష. వేదముల్లో అనేక శుభాకాంక్షలు కనబడతాయి మనకి. సుశాచమే సుదినంచమే అని, అంటే మంచి ప్రాతకాలము, మంచి రోజు, అదేవిధంగా మంచి సంవత్సరము అని. ఇక్కడ సంవత్సరము అన్నప్పుడు మొత్తం ఈ సంవత్సరంలో ఇది కాలం యొక్క లక్షణం గనక ఇందులో మాసములు, పక్షములు, అయనములు, ఋతువులు, పగళ్ళు, రాత్రులు, తిథులు, నక్షత్రాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక సంవత్సరం అని పేరు పెట్టడంలోనే భారతీయుల ఔచిత్యం కనబడుతుంది. సమ్యక్ అంటే సంపూర్ణముగా అన్నీ దేనియందు ఉంటాయో దానికి సంవత్సరము అని పేరు. అన్ని రకాల మార్పులు ఏ కాలంలో కనబడతాయో దానికి సంవత్సరం. అందుకు వసంతంతో మొదలై శిశిరంతో పూర్తవుతూ ఈ మధ్యలో వర్షము, చలి, వేడిమి ఇవన్నీ కూడా ఏ కాలంలో కనబడతాయో దాని పేరు సంవత్సరం. అన్నీ దీనిలో వసించి ఉంటాయి కనుక దీని పేరు సంవత్సరము అని చెప్పబడుతున్నది. ఈ సంవత్సరము అన్నీ కలిగినటువంటి ఇది మళ్ళీ తిరిగి ఆవృత్తి జరుగుతూ ఉంటుంది. కనుక సంవత్సర కాలంలో ఉన్న మార్పులే రాను రాను తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. అందుకు అన్నీ ఉన్నటువంటి కాలం పేరు సంవత్సరం. ఈ సంవత్సరం భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నాం. అందుకే ఋతు సుదర్శన కాలహ అంటూ ఋతువులు, కాలములు భగవత్ స్వరూపుని విష్ణుశాస్త్రం చెప్తున్నది. అహ సంవత్సరో వ్యాళహ ప్రత్యయ సర్వదర్శన అని కూడా విష్ణుశాస్త్ర వాక్యం. అందులో పగళ్ళు, సంవత్సరము ఇవన్నీ భగవత్ స్వరూపంగా దర్శనమిస్తాయి.